కంటిన్యూస్. ఆ ఊరంతా కన్నీరు పెడుతోంది. ఊహించని ప్రమాదాలు ఉసురు తీస్తోంటే నిస్తేజంగా చూస్తోంది. ఆ గ్రామం నుంచి జాతీయ రహదారుస్తుందని, 4 లైన్ల రహదారితో గ్రామం అభివృద్ధి చెందుతుందని సంబరపడ్డారు. ఇప్పుడు ఆ సంతోషం వారికి శాపంగా మారిందా? ఇంతకీ ఎక్కడా గ్రామం? ఎందుకంతటి విషాదం? సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో ఉన్న గ్రామం పేరే నందికంది. నిత్యం ప్రమాదాలతో, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ప్రజలు ప్రాణాలను వారి చేతిలో పెట్టుకుని బ్రతికీడుస్తున్నారు. బయటకు వెళ్లిన మనిషి తిరిగి వస్తాడో రాడో అనే భయం ఇక్కడి వారిని వెంటాడుతూ ఉంది. ఎప్పుడు ఎలా ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం కాదు, ఎవరిని తీసుకెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంతకీ ఆ గ్రామంలో ఏం జరుగుతుంది? ఎందుకు ఈ దుస్థితి ఏర్పడింది? అధికారుల నిర్లక్ష్యం దీనికి కారణమా, లేదా ఇంకేమైనా పొరపాట్లు ఉన్నాయా? తల్లిదండ్రులు లేని కుమారులు, పిల్లలు లేని తల్లిదండ్రులు ఎందుకు ఆ గ్రామంలో రోధిస్తున్నారు? వరుసగా ఇలాంటి ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? దాన్ని ఎందుకు సరిదిద్దడం లేదు? అసలు ఆ గ్రామానికి ఏం జరుగుతుంది? ఈ విషయాలన్నీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నుంచి షిరిడి, ముంబై, పూణే, షోలాపూర్, బీదర్, గుల్బర్గాతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి నందికంది గ్రామం నుండి వెళ్లే జాతీయ రహదారి 65 కీలకం. ఈ రహదారే ఇప్పుడు స్థానికులకు ప్రాణసంకటంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు అతివేగంతో ప్రయాణించడంతో గత 2 ఏళ్లలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి గ్రామంలోకి ప్రవేశించగానే మలుపు తిరుగుతుంది. సరిగ్గా ఆ మలుపే మనుషులను మింగేస్తోంది. అయ్యో అచ్చా రా బేటా, ఖూబసూరత్ లంబా పూరా హాక్ నాకే హాతా భీ కతే హే బడే నాకి హాతా కి నాకి కానా ఏమో బడే కి నా రహా బేటా క్యా కర హాతం జాన రహా బచ్చా క్యా కరనా బోలో ఫోటో భీ హే బచ్చే కి పూరా ముండా హాతా కి తా పూరా చల గయా గర్దన చల గయి ఏ మూ కా నిశాన ఇతనీ సహీ బతాయిత నీ హమారా కు పూరా ఇత్తా హిస్సా బతాయిత నీ హమారా దేఖిత నీ హమారా ఖాళీ పామా బతాయి కతే మాకు క్యా హై అమ్మాకు పామా బతాయి కతే ఖాళీ ఏ మేతో ఓ భీ దేఖి నీ ఏ భీ దేఖి నీ భేజా నికల్కో నికల్కో గిర్గాయా కతే ఆవిడ బచ్చా కబ్బి వేసి చూపా కతే. నందికంది గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి రోడ్డుపైకి రాగానే మలుపు వద్ద ట్యాంకర్ ఢీకొట్టింది. సంఘటనా స్థలంలోనే విగత జీవిగా ప్రాణాలు వదిలాడు సత్యనారాయణ. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబం రోడ్డున పడింది. మా దీనస్థితి ఎవరికి రావద్దంటూ రోడ్లను బాగు చేయించండి అంటూ చిన్నారుల రోదన వర్ణనాతీతం. నేను 5th క్లాస్ లో హాస్టల్కి వెళ్ళాను. నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా మామ వచ్చి మా డాడీ చనిపోయాడని తీసుకెళ్ళడానికి వచ్చిండు. వస్తే అప్పుడు చాలా ఏడిపోచ్చింది. ఇంటికి వచ్చేసరికి డాడీ లేడు, మమ్మీ వాళ్ళు లేరు అని చెప్పింది పిన్ని వాళ్ళు. చెప్తే చాలా ఏడిపోచ్చింది. నేను 10th వరకు హాస్టల్లోనే ఉన్నా. ఇప్పుడు 10th అయిపోయింది, మొన్ననే ఎగ్జామ్స్ రాసిన. మమ్మీ ఎప్పుడైనా హాస్టల్కి వచ్చి నాకు మంచిగా చేస్తుండే. వేరే వాళ్ళ డాడీ చూస్తే నాకు ఎందుకే మస్తు ఏడిపోస్తున్నా, మా డాడీ లేడని. మాకు కూడా ఉంటే ఈ బాధ రాకుండా కదా. రోడ్డు దగ్గర ఎవరికేం కాకుండా చూడండి. క్లోజ్ ఉంటే ఇప్పుడు మా నాన్న నాకు లేదని నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఇంకొకరికి ఇట్లా తెలియకుండా మంచిగా చేయండి. నాకు ఎప్పటికీ ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు లేస్తాం. ఇలా ఒక్కో కుటుంబానిది ఒక్కో వ్యధ. 15 కుటుంబాలు రోధిస్తూనే ఉన్నాయి. బాధితులను కదిలిస్తే చాలు కన్నీటి సుడులు తిరుగుతున్నాయి. తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం తనపై పడిందని ఆవేదన వ్యక్తం చేశాడో యువకుడు. ఎత్తు పొలాలతో ఉన్న రోడ్డుపై వాహనాలు పల్టీలు కొట్టడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది క్షతగాత్రులయ్యారు. సగటున 2 నెలలకు ఒకరు గ్రామంలో మృత్యువాత పడుతూనే ఉన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారుల హడావిడి తప్ప చేసేదేమీ లేదంటున్నారు స్థానికులు. తూతూమంత్రంగా గ్రామంలో గోస్లో యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అంటూ బోర్డు పెట్టి వదిలేశారంటూ వాపోయారు. ఇప్పుడు మా నాన్న పోయినాక కూడా చాలా కష్టమైపోయింది. 2.5 ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర. ఇంతవరకు మా పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. డివైడర్ దగ్గరనే యాక్సిడెంట్ అనమాట. ఆన్ ద స్పాట్ అవుట్, ఏం లేదు అసలు. ఆన్ ద స్పాట్ అయిపోయింది. కష్టాలు కూడా తెలియలేకపోయింది. 2.5 ఇయర్ నుంచి నాకు నేను బతుకుతున్నాంటే నాకు 10,000 జీతం మీద బతుకుతున్నా. ఇప్పుడు నా 10,000 జీతంలో నాకు కిరాయిలు కూడా అన్ని సరిపోక నాకు 10,000 రూపాయలు 2,000 మిగులుతాయి అంతే. అంతకుమించి ఏం మిగిలే నాకు. నా చదువు కూడా నేను అక్కడికి ఆపేసా. స్టడీ కూడా మధ్యలో ఆపేసిన. మా నాలైనప్పుడు చాలా కష్టంతో నేను పనిచేస్తున్నాను. మా చెల్లెలు పెళ్లి చేశాను, అప్పు కూడా చేసుకున్నాను. దీనికి సహకరించి ప్రభుత్వం మేరకు సాయం చేయగలరని కోరుతున్నాను. స్పోర్ట్స్ ఆటగాళ్లకు కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వాలు రైతుల ఆవేదనను అర్థం చేసుకోలేవు. అభివృద్ధి పేరుతో గ్రామాలలో హైవే రోడ్లను వేసే అధికారులు స్థానికుల వ్యధులను పట్టించుకోరు. ఇకనైనా ఈ జాతీయ రహదారిపై ఉన్న బ్లాక్ స్పాట్లను, లోపాలను గుర్తించాలి, సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే మరిన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.